మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలులో, రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, మా బిడ్డ స్కూల్ కి పోయింది తిరిగి ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాయని ప్రతి తండ్రి ఆశించే, దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి, అమ్మ మీ కూతురిని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందంట, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే ఫ్యాన్కి, అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే ఉరి ఎలా వేసుకుంటామండి మనం, ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు, కింద కాళ్ళు లాంతయ్యా. ఆ బిడ్డ 14 ఏళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసినాయి, నాకు ఏమి చేయాలి, నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేము, నిస్సహాయత కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేము, సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు, కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్ళే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగాని ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీరాయన, ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు వాళ్ళు, పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ, పోలీసులకి బిడ్డలు ఉండరు, ఆడబిడ్డలు ఉండరా పోలీసులకి, రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా, చేసిన ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా, అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది, బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది, అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా, నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న, కానీ వేరే ఆడబిడ్డల మానాలు కూడా పోతా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవట్లేదు, వాళ్ళని రక్షించడానికి ఈ మాట మాట్లాడన్న, ఎక్కడో కదా మనకి కర్నూలు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల మాట్లాడేవాడు ఎవరు లేడే. ఇక్కడ చిన్న పని ఉంటే ఆ పని కూడా క్యాన్సిల్ చేసి నేను 12వ తారీఖున నేను కర్నూలు వచ్చి, అలాగే ఆ రోజున సుగాలి ప్రీతికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి దాన్ని ఎలా కార్యక్రమం చేద్దాం అనేది ఒకసారి మీరు అందరూ నిర్ణయించండి ఒకసారి, ఎందుకంటే మన కవాత అన్నిటికీ కవాత నాకు ఉంది లోపల, కానీ అది సమస్యలు ఉన్నాయి కదా, ఒకసారి తీసుకెళ్దాం దాన్ని. నా ఉద్దేశం ఏముందంటే నిజంగా సుగాలి ప్రీతి ఇష్యూని అదే నాకేం నాకుంది అలా ఒకసారి మీరు ఆలోచించండి, మీరు కావాలి అని అనుకున్నప్పుడు ముందు సమస్యలు చూసుకొని అన్న అందరికీ బరువు అయిపోద్దా ఈ సమయంలో కవాతను అనగా, అందుకని కొంచెం ఆలోచించిన తర్వాత లేదు మీకు ఇష్టంగా వెళ్దామంటే కనీసం మీరు చెప్పి మీరు నిర్ణయించండి. అలా కాదు నాకున్నాయి, నేను ప్రతి కేసు ఇండివిజువల్ చేయాలంటే నేను ప్రతి నా ప్రతి పేపర్లో నా కనీసం ఒక 100 200 తక్కువ కాకుండా ఉంటాను, 200 ఇండివిజువల్ న్యాయం చేయాలి. నేను ఒక పాలసీ గురించి మాట్లాడగలను, అదే అదే, కానీ కాకపోతే ఇదేంటంటే ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి నేను మాట్లాడతాను తీసుకు. షూర్ షూర్ ఈ రెండు విజిట్స్ పెట్టుకుందాం, కాకపోతే నాకు మీరు చేయాల్సిన ఏంటంటే నాకు సమస్యని వినిచ్చే పరిస్థితులు ఇవ్వండి, అందరు మీద పడిపోతే నాకు సమస్య అవ్వదు, మీరు దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారో అది ఒకటి మటుకు మీరు ఆర్గనైజ్ చేయండి. అలాగే ముఖ్యంగా మన ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మనం ఏదన్నా వినాలి, వాళ్ళ భయాలు ఏదైనా ఉన్నాయి, మీరు చెప్పదలుచుకున్న సిఏ గురించి ఏదన్నా నన్ను అడగమని చెప్పండి, నేను సమాధానం చెప్పాను, నేను నిలబెడతాను. థ్యాంక్ యూ. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.